నమస్తే ఎన్ఎస్ న్యూస్ కు స్వాగతం నేను అరుణ ముందుగా బుల్టన్ హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ నిరుద్యోగ యువతకు మంచిర్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ శుభవార్త తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని గ్రంథాలయాలు అభివృద్ది చేస్తున్నామని దాంట్లో భాగంగానే బెల్లంపల్లిలో గ్రంథాలయం కొరకు పక్కా భవనం నిర్మించడం జరిగిందన్నారు. ఇటీవలే ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయగా పట్టణంలోని గ్రంథాలయంలో నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. శిక్షణ తరగతులలో పాల్గొనే నిరుద్యోగ యువత గ్రంథాలయంలో ముందుగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ దరఖాస్తులకు ఎలాంటి రుసుము ఉండదన్నారు. అదేవిధంగా గ్రంథాలయంలో మధ్యాహ్న భోజనం కూడా అందించడం జరుగుతుందని, ప్రభుత్వ పరంగా అందించాల్సిన అన్ని సౌకర్యాలు అందించడం జరుగుతుందన్నారు. గతంలో 130 మంది జిల్లా నుండి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని, 300 మంది ఉద్యోగాలు సాధించేలా కృషి చేయాలని విద్యార్థులకు తెలిపారు. ఇక్కడ ఉచిత శిక్షణ ఇవ్వాలని చెప్పి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ బెల్లంపల్లి నియోజకవర్గమైనటువంటి ఈ మండలాలకు సంబంధించిన నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ బెల్లంపల్లి గ్రంథాలయంలో వాళ్ళ అప్లికేషన్లు ఇవ్వాలి. ఎలాంటి రుసుము లేకుండా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. మంచి ఫ్యాకల్టీతోటి వాళ్లకు మనం ఉచిత శిక్షణ ఇప్పించబోతున్నాం. ఎస్ఐ కానిస్టేబుల్తో పాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వీళ్లకు మనం ఇక్కడ శిక్షణ ఇస్తున్నాం. అట్లాగే వీళ్లకు మధ్యాహ్నం ఉచిత భోజనం కూడా మనం సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. దీన్ని ఈ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువకులు ఉపయోగించుకోవాలి. మీరు ప్రభుత్వ ఉద్యోగానికి సాధించడానికి మీరు కృషి చేయండి. మీకు ఏ సౌకర్యాలు కావాలో వాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ పరంగా, జిల్లా గ్రంథాలయ సంస్థ పరంగా మేము మీ అందరికీ కూడా అలాంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మరి తెలియజేస్తున్నాం. మేము ఈసారి గతంలోనే మంచిర్యాల జిల్లా కేంద్రంలో మేము ఉచిత శిక్షణ ఇస్తే 136 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ఈసారి జిల్లా మొత్తంగా 300 మంది మరి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చెప్పి మరి అనుకుంటున్నాం. దానికి తగ్గట్టుగానే మేము ఇక్కడ ఏర్పాటు కూడా చేయబోతున్నాం. మరి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరూ కూడా ఉపయోగించుకోవాలి. తద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి. మీ భవిష్యత్తును మరి మీ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని కూడా మీరు చూడాలి. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా మీకు ఎల్లవేళ్ళ మీ అందుబాటులో ఉండి మీకు సహాయ సహకారం అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. మీరు మీకు తెలిసిన ప్రతి ఒక్క విద్యార్థికి ఈ విషయాన్ని తెలియజేసి మరి ఇక్కడ దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని చెప్పి మరి నిరుద్యోగ యువకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.